హాయ్ గైస్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో వచ్చేసరికి చైనాలో OnePlus 12 అయితే లాంచ్ చేశారు. కంప్లీట్ స్పెసిఫికేషన్స్, ప్రైజెస్ గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డిజైన్ అనమాట. సో ఈసారి కూడా మనకు డిజైన్ చేయించలేదు. ఏదైతే 11 ఏదైతే డిజైన్ తీసుకొచ్చారు, అదే డిజైన్ 12 అయితే తీసుకొచ్చారు. బట్ బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ ఏదైతే ఉందో, వీళ్ళు చెప్పిన ప్రకారం లగ్జూరియస్ వాచెస్ లో ఏవైతే డిజైన్స్ ఉంటాయో, సో వాటి నుంచి ఇన్స్పైర్ అయ్యి బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ అయితే చేంజ్ చేశారనమాట. మేజర్ చేంజెస్ వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ డిస్ప్లే అనమాట. ఈసారి వీళ్ళు చాలా మేజర్ గా చాలా స్పెసిఫికేషన్స్ తీసుకొచ్చారు. అండ్ కొన్ని సర్టిఫికేషన్ డిస్ప్లే మేట్ A+ సర్టిఫికేషన్ అయితే పొందింది. దాంతోపాటు మనకి చాలా మేజర్ ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చారు. 11 తో మనం కంపేర్ చేస్తామంటే స్క్రీన్ వచ్చేసరికి 6.82 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంటుంది. ఇది వీళ్ళు BOE డిస్ప్లే మేకర్స్ తో టైఅప్ అయ్యి BOE X1 డిస్ప్లే తీసుకొచ్చారు. ఈ డిస్ప్లే మనకి ఏదైతే ఇండస్ట్రీలో ఉన్న డిస్ప్లేస్ తో కంపేర్ చేస్తామంటే షార్ప్ డిస్ప్లే అని చెప్పొచ్చు. మనం ఏదైతే చూసే డిస్ప్లే చాలా షార్ప్ గా అయితే కనిపిస్తుంది. అండ్ 128Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ అయితే చేస్తుంది. ఇందులో పీక్స్ బ్రైట్నెస్ 4500 nits పీక్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. మనకి iPhone 15 Pro Max లో కూడా 3000 nits తీసుకొచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. డైరెక్ట్ సన్ లైట్ లతో కూడా మనకి డిస్ప్లే విజిబిలిటీ అనేది చాలా క్లియర్ గా అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే OLED డిస్ప్లే, LPT 3.0 కి అయితే సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది, అండ్ ప్రో XDR కి అయితే కూడా ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. ఇందాక మాట్లాడినట్టు ఏదైతే చైనాకి సంబంధించిన డిస్ప్లే మేట్ A+ గ్రేడ్ సర్టిఫికేషన్ అయితే పొందింది. దానితో పాటు 18 రికార్డ్స్ అయితే కూడా ఈ డిస్ప్లే బ్రేక్ చేసింది అనమాట. సో డిస్ప్లే పరంగా వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలేదు. సో చాలా మంచి స్పెక్స్ అయితే తీసుకొచ్చారు డిస్ప్లే పరంగా అయితే. ఫ్రంట్ సైడ్ సేమ్ మనకి సెంట్రల్ పంచోల్ కట్అవుట్ లో కెమెరా తీసుకొచ్చారు. నెక్స్ట్ మనం ప్రాసెసర్ గురించి అయితే మాట్లాడదాం. లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. యాంటిటూ స్కోర్ చూసుకుంటే 3.21 మిలియన్ యాంటిటూ స్కోర్ అయితే మనకి స్కోర్ చేసింది అనమాట. అండ్ ఇందులో ర్యామ్ గురించి మాట్లాడి, ఏదైతే 11 లో జీసీ చేసిన ర్యామ్ మోడల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఈసారి అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. ఇందులో మీకు ఫ్లాగ్షిప్ అంటే హై ఎండ్ మోడల్ వచ్చేసరికి 24 GB మోడల్ అయితే ఉంటుంది. అండ్ 1 TB వరకు అయితే మనం స్టోరేజ్ అయితే పొందొచ్చు అనమాట. ఇది కూడా ర్యామ్ చూసుకుంటే LPDDR5X సపోర్ట్ చేస్తుంది. స్టోరేజ్ UFS 4.0 అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫాస్టెస్ట్ ఫైల్స్ అయితే మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీకు IP65 రేటింగ్ అయితే ఉంటుంది. సో ఫోన్ మనకి ఫ్లాగ్షిప్ కాబట్టి అట్లీస్ట్ IPX7 కానీ 8 కానీ ఇచ్చింటే ఇంకా బెటర్ గా అయితే ఉండదు. బట్ ఏవైతే మనం రైన్ లో యూజ్ చేసేటప్పుడు రైన్ టచ్ అల్గారిథం అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ ఫోన్ లో అయితే. ఈ ఫోన్ లో యూజ్ చేసిన హాప్టిక్స్ గురించి మాట్లాడితే, OnePlus వాళ్ళు న్యూ బయానిక్ వైబ్రేషన్ మోటార్ టెక్నాలజీని అయితే తీసుకొచ్చారు. ప్రెజెంట్ ఉన్న iPhone 15 Pro Max లో ఏదైతే హాప్టిక్ మోడ్స్ ఉంటాయో వాటికన్నా ఇది బెటర్ గా అయితే పర్ఫార్మెన్స్ చేస్తుంది అనేసి OnePlus వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తాం అనమాట. ఇక నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడితే, బ్యాక్ సైడ్ హ్యాసల్ బ్లేడ్ కెమెరా సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే ఉంటుంది. ప్రైమరీ సెన్సర్ 50 MP సెన్సర్. ఇది సోనీ వాళ్ళకి సంబంధించిన కస్టమైజ్డ్ సెన్సర్ అనమాట. సోనీ LYT 808 సెన్సర్. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. సెకండరీ వచ్చేసరికి 48 MP సెన్సర్. సోనీ IMX581 సెన్సర్. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్. 64 MP పెరిస్కోప్ లెన్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ 32 MP సోనీకి సంబంధించిన సెన్సర్. సో బెటర్ ఫోటోస్ అంతా క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఈ లాంచ్ ఈవెంట్ లో వీళ్ళు OnePlus ని అలాగే షామీ 14 Pro ఏదైతే ఉందో వాటిని కంపేర్ చేశారు. సో ఫోటోస్ లో మాత్రం మనకి OnePlus 12 అనేది బెటర్ డీటెయిల్స్ అండ్ బెటర్ హైలైట్స్ అయితే మనకి OnePlus 12 అయితే క్యాప్చర్ చేస్తుంది. బట్ ఇండియాలో లాంచ్ చేసేటప్పుడు వీటిని కొంచెం ట్యూనింగ్ అయితే చేస్తారు మన యొక్క ఇండియన్ స్కిన్ టోన్ కి అయితే. ఇక ఫైనలీ ప్రైజెస్ గురించి అయితే మాట్లాడదాం. బట్ చైనా ప్రైజింగ్ ని ఇండియన్ ప్రైజింగ్ అయితే కంపేర్ చేయకండి. ఇండియాలో ఖచ్చితంగా మనకి ఎక్కువ ప్రైసింగ్ అయితే చేస్తారు. ప్రెజెంట్ మనకి ఏదైతే చైనా ప్రైసింగ్ చూసుకుంటే 12+256 GB మోడల్ మనకి 4299 యువాన్స్ అయితే పెట్టారు. మన కరెన్సీలో అరౌండ్ 50,000 రూపీస్ కి అయితే బేసిక్ మోడల్ అయితే వస్తుంది. హై ఎండ్ మోడల్ 24 GB అండ్ 1 TB స్టోరేజ్ తో 5799 యువాన్స్ అయితే పెట్టారు. మన కరెన్సీలో అరౌండ్ 68,000 రూపీస్ అయితే ప్రైస్ చేస్తుంది. ప్రెజెంట్ ఇది మన ఇండియన్ వెబ్సైట్ లో కూడా OnePlus 12 అయితే కనిపిస్తుంది. బట్ ప్రైజెస్ వచ్చేసరికి బేసిక్ మోడల్ అరౌండ్ 60-70 కానీ అయితే ఉంటుంది, మాక్సిమం 60. అండ్ హై ఎండ్ మోడల్ వచ్చేసరికి 80 or 85 అయితే మనం ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో తొందరలోనే మనకి ఇండియన్ మార్కెట్స్ లో కూడా OnePlus 12 అయితే రాబోతుంది. సో ఇది గైస్ చైనా లాంచ్ చేసిన OnePlus 12. OnePlus 12 మీద మీ యొక్క థాట్స్ అనేవి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఎంత ప్రైసింగ్ ఉంటుంది ఏంటనేసి కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే.